subscribe now and press the bell icon. Never miss an update. రాబోయే రోజుల్లో ఇదే మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇట్లాగే కొనసాగితే ప్రజలకు వచ్చే ముప్పు గురించి వివరించండి. ముందు స్వాభిమానం అన్నది ప్రధానమైంది. ఆ స్వాభిమానం లేని జాతి తెలుగు జాతి అయిపోయింది. అదే తమిళనాడులో ఏ విషయంలోనైనా ఏలు పెడతానికి కేంద్ర ప్రభుత్వం సైతం సాహసించట్లేదు. ఓ జల్లికట్టు లాంటి దానికి అంత గొడవ జరిగిందని మనం చూసాం కదా. అలాగే మొన్న అమిత్ షా గారు హిందీని ప్రవేశపెడతానేవాడికి ఏ విధంగా ప్రతిస్పందన జరిగిందో చూసాం. మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం కదా. అది తమిళనాడులోనూ కర్ణాటకలోనూ జరుగుతున్న విషయం. ఆ రకమైన జాత్యాభిమానం ఎందుకో కానీ తెలుగు వారు లోపించింది. ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ తెలుగు అన్నది రాజకీయాలను ప్రభావితం చేయట్లేదు. అదే తమిళనాడుకు వచ్చేవాడికి రాజకీయాలను ప్రభావితం చేస్తే భాష. అందుకనే వాళ్ళు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముందు మేనిఫెస్టోలో మొట్టమొదటిగా పేర్కొనేది భాషకు మేము ఏం చేస్తాం అన్నదే వాళ్ళు ప్రకటిస్తారు. ఉదాహరణకి యూపీఏ ప్రభుత్వానికి మత్త ఇవ్వాలంటే కరుణానిధి గారు రాష్ట్రానికి అభివృద్ధి కోసం 1000 కోట్లు అడిగిన ఇచ్చేవారు. కానీ ఏమో అడిగాడు ఆయన తమిళాన్ని ప్రాచీన భాషకు గుర్తించి 100 కోట్లు ఇవ్వమన్నాడు. దాన్ని తలుపారు ఇచ్చా. అంతేకాని రాజ్యాంగంలో అక్కడ ప్రాచీన భాషలు లేవే మనకి. అంటే వాళ్ళకి ఆ భాష పట్ల ఉన్న మమకారం చూడాలి. అలాగే కర్ణాటకలో మనం ఆ కన్నడ ఉద్యమం సామాన్యమైంది కాదు. కానీ ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసిన మహనీయుడు సినిమా నటుడు రాజకుమార్. ఆయన ఒక రకంగా కన్నడ పరిరక్షకుడు లెక్క. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆ ఉద్యమాన్ని బాగా బలపరిచి కన్నడ మాధ్యమానికి అక్కడ కూడా కన్నడ మాధ్యమం మీద పోరాటం జరిగింది. దాన్ని దశలు తీసుకెళ్ళి ఒక జెండా కూడా తయారు చేసి ఇవాళ జెండా 1వ నవంబర్ రెపరెపలాడుతూ ఉంటుంది కన్నడ భాషా జెండా. ఆ రకంగా అక్కడ జనంలో పెద్ద జాగృతం చేశాడు రాజకుమార్ గారు. కానీ మన సినిమా నటులకు ఎవరికి కూడా భాష పట్ల అనురక్తి ఉన్న వాళ్ళు కాదు. దానికోసం పనిచేసేవాళ్ళు కొంతవరకు ఎన్టీ రామారావు చేశారు. కానీ తర్వాత అది దారి తప్పి మాలిపోయింది అది. కానీ ఆ తర్వాత ఇవాళకి కూడా చూడండి ఏ సినిమా నటుడు అన్నా కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన మాట్లాడాడు. కానీ ఆయన కాకుండా ఏ సినిమా నటుడైనా కూడా ఇవాళ ఇంత రాదాంతం జరుగుతుంటే తెలుగు గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళంతా అక్కడ తెలుగు మీద జీవనం చేస్తున్నారు. నేనే తెలుగు మీద జీవనం చేయట్లా. వీళ్ళందరూ ఆ తెలుగు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించి జీవనం చేస్తున్న వాళ్ళు. ఆ భాష లేకపోతే వీళ్ళు గతి లేదు. కానీ ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. పత్రికలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ భాష మీద జీవిస్తున్నాయి. అన్నిటికంటే సినిమాలు ఆ భాష మీద జీవిస్తున్నాయి. కానీ వాళ్ళకి ఎవరికి పట్టణ విషయం అయిపోయింది. ఇవాళ ఇది జరుగుతుంది. అసలు జాతి మీద అభిమానం ప్రేరేపించాల్సిన బాధ్యత మీకుందా లేదా అని చెప్పి సినిమా ప్రముఖులను కానివ్వండి, ఈ వీళ్ళందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ET Unlimited ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.